హలో అండి, మై నేమ్ ఈజ్ డాక్టర్ అనిల్ యాదవ్, ఫిజియోథెరపిస్ట్, సిటీ న్యూరో సెంటర్. టుడే టాపిక్ నెక్ పెయిన్. నెక్ పెయిన్ నౌడేస్ చాలా కండిషన్లలో చూస్తున్నాం. చాలామందికి ఏజ్ సంబంధం లేకుండా చాలామందికి నెక్ పెయిన్ అనేది కామన్గా వస్తుంది. సో ఈరోజు స్పాండిలైటిస్ గురించి చూద్దాం. స్పాండిలైటిస్ అనేది 3 స్టేజెస్గా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి స్పాండిలైటిస్, అంటే ఇది యాక్సిస్ పెయిన్ అంటాం. అంటే మనకు నెక్ దగ్గర షోల్డర్ మజిల్స్ చెవి వరకు ఇలాగా పెయిన్ వస్తుంది. అంటే నెక్ దగ్గర వచ్చే పెయిన్ని మనం స్పాండిలైటిస్ అంటాం. ఇది ఎందుకు వస్తుంది అంటే బోన్లో అరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. ఇనిషియల్ స్టేజ్లో ఇలా అరుగుదల స్టార్ట్ అవడం వల్ల దీన్ని స్పాండిలైటిస్ అంటాం. ఇది స్టార్టింగ్లో మనకు అక్కడ పెయిన్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఫేజ్. నెక్స్ట్ సెకండ్ సర్వైకల్ స్పాండిలోటిక్ రెడిక్యులోపతి అంటాం. అంటే ఆ అరుగుదల అనేది కొంచెం ఎక్కువైపోయి నరాలపైన ఒత్తిడి పడడం వల్ల చేతులలోకి లాగినట్టుగా తిమ్మిరి రావడం, ఇలా నొప్పి అవుతుంది. ఏ సైడ్ అయితే ఎక్కువ ఒత్తిడి పడుతుందో ఆ సైడ్, లెఫ్ట్ సైడ్ కావచ్చు, రైట్ సైడ్ కావచ్చు, ఆర్ బోత్, రెండు చేతులలో కూడా తిమ్మిర్లు ఇలా రావచ్చు. ఈ ఒత్తిడి వల్ల చేతులలో తిమ్మిర్లు రావడం, లేదంటే చెయ్యి అంతా ఒకలాగా లాగినట్టు అవ్వడం, చేతిలో కొంచెం బలం తక్కువ అనిపించడం, ఇలాంటి సింప్టమ్స్ ఉంటాయి సెకండ్ స్టేజ్లో. దీన్ని సర్వైకల్ స్పాండిలైటిక్ రెడిక్యులోపతి అంటాం. తర్వాత థర్డ్ స్టేజ్ వచ్చేసి సర్వైకల్ స్పాండిలైటిక్ మైలోపతి. దీంట్లో ఏంటంటే పెయిన్, ఇది నరాలలో ఎక్కువ ఒత్తిడి పడడం వల్ల ఈ నరాల ఒత్తిడి పైతో పాటుగా మనం స్పైన్లో ఉండే స్పైనల్ కార్డ్ అంటాం. అంటే అది ఒక పెద్ద నరం లాగా స్పైనల్ కార్డ్ అని ఉంటుంది. అది దానిపైన ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల మనకి కాళ్ళు, చేతులలో కూడా తిమ్మిర్లు, చేతులు కాళ్ళల్లో తిమ్మిర్లు, నొప్పులు, నడవలేకపోవడం, యూరిన్ కంట్రోల్ తెలియకపోవడం, మోషన్ కంట్రోల్ తెలియకపోవడం, ఇలాంటివి వస్తాయి. దీనికి క్వాడ్రపెరిసిస్ కండిషన్లోకి జనరలీ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. స్టేజ్ బై స్టేజ్ థర్డ్ స్టేజ్ అంటాం. థర్డ్ స్టేజ్ మీన్స్ సర్వైకల్ స్పాండిలైటిక్ మైలోపతి. ఇవి ఇనిషియల్ స్టేజ్లో ఫిజియోథెరపీలో ఎలా డయాగ్నోసిస్ చేస్తామంటే కొన్ని స్పెషల్ టెస్ట్ ద్వారా డయాగ్నోసిస్ చేస్తాం. లైట్ స్ప్లర్లింగ్ టెస్ట్, డీకంప్రెషన్ టెస్ట్, సర్వైకల్ కంప్రెషన్ టెస్ట్, ఇలాంటి టెస్ట్ చేస్తూ దీన్ని డయాగ్నోస్ చేస్తాం. దీనికి ఫిజియోథెరపీలో ఈ 3 స్టేజెస్లో ఫిజియోథెరపీ, ఇనిషియల్లో ఫిజియోథెరపీ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. స్పాండిలైటిస్లో మెయిన్గా మనం మూమెంట్ ఇంప్రూవ్మెంట్ కోసం జాయింట్ రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్సర్సైజెస్, అండ్ నెక్స్ట్ మజిల్ పెయిన్ తగ్గడం కోసం కొన్ని ఎలక్ట్రిక్ డివైస్ లైక్ IFT, టెన్స్, అల్ట్రాసౌండ్, హీట్ ఆర్ కోల్డ్ ప్యాక్స్ ఇలాంటివి అప్లై చేస్తూ పెయిన్ సప్రెస్ చేయడం కోసం యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ స్ట్రెంథనింగ్ కోసం కొన్ని నెక్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. నెక్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ ఇవి చేస్తూ పెయిన్ అండ్ రిలీజ్ చేస్తూ ఉంటాం. అండ్ స్టేజెస్ వైజ్గా ప్రోగ్రెసివ్గా ఫిజియోథెరపీ ఇంపార్టెంట్. వీటితో పాటుగా మనం కొన్ని అరబిక్ ఎక్సర్సైజెస్ అడ్వైజ్ చేస్తూ ఉంటాం. అరబిక్ ఎక్సర్సైజెస్ అంటే మెయిన్లీ ఇది హార్ట్ రేట్ని ఇంప్రూవ్ చేయడం కోసం చేపిస్తూ ఉంటాం. అంటే హార్ట్ రేట్ ఇంప్రూవ్ అవడం వల్ల హార్ట్ విగరెస్గా బ్లడ్ పంపింగ్ చేస్తాయి. బ్లడ్ ఎక్కువ పంపింగ్ చేయడం వలన జాయింట్స్కి కానీ మజిల్స్కి కానీ ఎక్కువ బ్లడ్ పంప్ అవ్వడం వల్ల అవి కొంచెం రిలాక్స్ అవుతాయి. దానివల్ల పెయిన్ ఇవన్నీ సప్రెస్ అవుతూ మీకు పెయిన్ రిలీఫ్ వస్తుంది. సో డైలీ అరోబిక్ ఎక్సర్సైజ్ చేయాలి. అరోబిక్స్ లైక్ రన్నింగ్, వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, ఏది మీకు వీలైతే అది డైలీ మీ ప్రోటోకాల్లో ఇది అడ్వైజ్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.